అసలు ఈ వర్షంలో మాంత్రవేది హోటల్లో సెగలకక్కే నాగమని చుట్టూ పొగలకక్కే బిర్యానీ తింటే ఉంటది. మధ్య మధ్యలో ఓల్మంగ్రం కూడా తాగాలి మరి. హైరా బేవర్సెస్ మాను చెప్పరా ఈ వర్షంలో ఏం చెప్తే బాగుంటుంది. నేనేమంటానంటే మనం ఇలా పని పాట లేకుండా కూర్చున్నప్పుడు ఓ రిచి కారుచి మన ఏరియాలో ఆగాలి. ఆగింది మావా. ఎలాగో కారాగింది కాబట్టి అందులోంచి గుండెకాయని గుచ్చేసేలా ఓ కత్తిలాంటి అమ్మాయిది కాదు. దిగింది మావా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. కలయా నిజమా, తొలిరేయి హాయి మహిమా, అలవాటు లేని సుఖమా, ఇక నిన్ను ఆపతరమా, అణిగున్న ఆడతనమా, ఇకనైన మేలు కొనుమా. కలయా నిజమా, తొలిరేయి హాయి మహిమా, కలయా టైం బాగుంది మా పనుల పని జ్ఞానం కోరుకో. ఒక్కసారి వర్షం ఆగిపోతే ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకుంటాను రా. ఇంకా అయ్యో ఎత్తుకుంటాన లేదు. ఆహా, ప్రకృతి కూడా మన పక్క వచ్చేసిందిరా. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్, రౌండ్ అప్ చేసి రౌండ్ వేయాల్సింది. కొంతమంది ఉండగలు నేను చెప్పడానికి వస్తున్నారండి, కాసేపు మీరేం మాట్లాడకండి. నిజమేనండి, ఇక్కడే ఉన్నారు. విన్నారుగా, అందుకే నన్ను వదలకండి. మీరు అప్పుడే లేవకండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకేం లేతాం. చాలా థ్యాంక్స్ అండి, ఆక్సిజన్ లాంటి హగ్గిచ్చి నా ప్రాణాలు కాపాడారు. సాటి మనిషి ప్రాణం కాపాడినందుకు నాకు సంతృప్తిగా ఉంది. ఏంటిది, ఇందాకే కదా కొట్టుకున్నారు. కలిసిపోయాం. ఎలా? హౌ? నేనేమంటారంటే ఇలా నరుక్కుంటూ పోతే ఎవరు మిగలరా. బ్రతుకు నిచ్చింది బ్రహ్మాకని పెంచింది అమ్మ, క్షణభంగురం ఈ జన్మ, మధ్యలో నరుక్కోవడం ఏంటరా మన కర్మ అని సుప్రసిద్ధ దర్శకులు శ్రీ బోయపాటిని గారు చెప్పారు కదండి. ఆయన డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మేము అందరం ఇలా కాంప్రమైజ్ అయిపోయాం అనమాట. ఎరా, సినిమా డైలాగ్ చెప్పి నన్ను మాయ చేస్తున్నారు కదా, చూస్తా. చూసేయండి. ఎప్పుడు, ఎక్కడ?